हाय वेलकम बैक टू अवर चैनल उपमा रवा मा इंट्लो दोड्डु उपमा अन्नमाट इदि चाला बागुंटदनि अंटारु मंदि एप्पुडु तिनले अनुकुंटारु कदा इप्पुडे तिंटनाम इगो ఎప్పుడు తింటున్నాం ఇప్పుడు తింటున్నాం ఇక్కడ ఉండండి ఇది దగ్గరకు వచ్చి చూపి పతి చెప్పాలని కాకు ఇంకా రాత్రిది పప్పుని తినమాట పప్పు చారు ఇది కలుపుకొని తినాలనుకుంటున్నాం వెనకరా ఒకసారి చూపిస్తారు కానీ వీడియో 10-20 నిమిషాలు ఉంటే 20 నిమిషాలు చెప్పు అదే చూపిస్తారు ఉన్నావు మీ అతగంట తెలియదు తెలివిందిరా నాయన అనేది ఇదబ్బా నైట్ తిండేనమాట అది నైట్ది కాదు నిన్న పొద్దున్నేమో మంచిగా ఉందిలే ఖరాబ్ కాలే అందుకే ఇంట్లో పోసుకొని తింటున్నాం నేను ఉత్త తింటా ఫస్ట్ ఉత్త తిను నువ్వు ఉత్త తింటా నేను ఇదే కట్టి మాట్లాడరా ఉత్తది ఊకే నేను తీసుకునేట్టుంది ఇది వేసుకోసానులే వినక్ ముందుకి పెద్ద తినే దానిలోకి వేస్తుంటా ఇట్లా పోసే తీరా ఇట్లా పోసేవి ఏ మంచి కొంచెం ఉరుకుతుంటా ఉరుకుని ఉరికానావో ఈయనకి వీడియో తీసే విధానం అదే ఇట్లా దగ్గరకు వస్తుంది నిమ్మలంగా వచ్చారు నిమ్మలంగా పోతారు ఏం స్లో మోషన్ తీయక ఎడిట్ చేసుకుంటుంటారు నిమ్మలంగా పోతారు ఉరికి ఉరుకురికి పోతున్నాడు ఉరికెక్కనికి పోతున్నాడు దగ్గరికి దీ జూమ్ దీ ఇట్లా తినేటప్పుడు నోట్ల ముద్ద వేది స్వామి ఈ వీడియోలో మా మంచికి వీడియోలు తీసేది నేర్పిస్తాడా ఏమనకాకరి ఈ మహానుభావుడు ఈ ప్రపంచం ఇంత మహానుభావుడు చైనా వాళ్ళు తినేది కూడా చూడలేనట ఇంకా యూట్యూబ్లో ఏం చూస్తున్నాడు ఆయన చైనా వాళ్ళది ఇగో ఇది ప్లేట్ అనుకో ఇంత తింటారు ఈయనతోనే చూస్తారు కెమెరాలో అట్లా అట్లా ఏమంటున్నా నేను నోరు తలకాయ ఈ ఇది అంతే ఉంటుంది ఇంకేం కనపడదు ఒక వాళ్ళు అయితే మిరపకాయ కూర దీంట్లో వేసుకొని ఒక కట్టలు దిక్కు తిని తిను మరి ఉత్త తింటా ఉంటున్నారు ఉరివే తినకున్నారు అని అంటాం కదా పప్పు బాగుందా పది ఇంట్లోకి పప్పు చారులేదు పప్పు కాదు మళ్ళా చూసే భవిష్యత్తు తినమన్నారు అందుకే నేనే తింటాడా అదేనమాట మ్యాటరు ఇంకోటి ఏంటంటే ఛానల్ వీడియోలు చైనిక కుదరడంలా టైం లేదు ఏం లేదు ఇదేలా అనుకుంటే ఇప్పుడు ఉప్మా కదా ఇంట్లో అందుకనే వీడియో తీస్తుండేది ఉప్మా లేకుండా ఎవరైనా తినేది మా అంటే తినేటివి ఎన్ని ఉంటాయబ్బా అది ఒక్కరు చెప్తారు 50 వంటలు ఉంటాయి మొత్తం ఇంకా 50 వంటల తర్వాత ఇంకేం చేయాలా మళ్ళీ అవే చేయాలా ఇంకా దినా ఏమైనా సచ్చంత వరకు రోజు ఒక వంట తింటావా అన్ని కూరగాయలు లేవు అన్ని కూరలు లేవు అన్ని వెరైటీలు ఎక్కువ చూస్తాయి చేస్తానులే దీన్ని నెలకు 1-2 లక్షలు వస్తాడు ఏరి ఆట పోసి ఇంకా ఆటను వండి ఇంకా ఆటను అట్నే పిక్క తినేది ఇంకా ఒక 5 మంది కలిసి చిన్న ఆటను అట్టె ఉడకబెట్టాలా అదే ఇట పెట్టుకొని పెద్ద ప్లేట్లో అట్నే పిక్కొని తింటున్నా అట్ట ఆడి కావాలా మీకు 10,000-20,000 ఉంటుంది ఆట దాంట్లో కవి వేసి ఉండడానికి 5,000 అవుతుంది 15,000 పెడితే మీరు అనుకునే కొరకు తింటారు 10 మంది తినొచ్చు 15,000 పెట్టి 15,000 25,000 20 మంది తినొచ్చులే మంచిగా వేసుకొని తినాలట నిజమే బాగుంది ఇది కూడా అవును ఇది ఓ పంచాది ఇది మనది ఓ పంచాది ఆమెది ఓ పంచాది నువ్వు తిన్నానా లేకపోతే ఏం చేయాలి తెలుసా ఇట
దాలవై తల్లారే 1000 రూపాయలు ఇయ్యర్రా, చేట వండి పెడతా తిందాం, వీడియో కూడా తీస్తా అని చెప్పి తొలకరావాలి మనల్ని. వస్తారా ఎవరన్నా? 1000 రూపాయలు పెట్టి తిండికి 1000 రూపాయలు పెడతారా ఎవరన్నా? తానికన్నా పెడతారు కానీ. అన్నీ ఉండవు చూడు, జాగ్రత్త. తినేది కలిపేవి తడివి ఏం చూపేవు. చెప్పిన కూడా వినవరా నాయన. ఏం చేస్తానని? అదేమన్నా పెద్ద వంట ఉప్మా రవ్వ ఇది దొడ్డుకుమా. దొడ్డుకు అంటే చెట్టు చూడంటే లావుదా? ఉప్మా నేను ఇప్పుడు కొంచెమే పెట్టుకుంటున్నా, 10 నిమిషాలు కాదు. అది ఎడిట్ చేయలేను నేను, అలా కాదు. కావాలంటే 4 మాటలు మాట్లాడతా. నేను ఎన్ని నిమిషాలండి? ఎంతసేపు తిన్నా? ఎంత నిదానంగా తిన్నా కూడా అయిపోతుంది, ఆకలి అవుతుంది. కానీ పెట్టుకోవచ్చు వాళ్ళు లేరు. పెట్టుకున్నా ద్రయ్య, కూర్చొని ఇట్టే మాట్లాడుతుంట. ఆ పని కనీసం కుక్మరా వేసుకొని రా చాలు, ఏం వద్దు నాకు. ఇక్కడ తింటున్నాం కానీ అయిపోతే పెట్టేతోళ్ళు లేరబ్బా, మాకు ఏం చేయలేము. నువ్వు వచ్చే లోపల వీడియో 10 కాదు 20 నిమిషాలు. అవి తింటారే వాళ్ళు, మళ్ళీ వేసుకొచ్చినాక ఏం తింటారు? మళ్ళీ అదే తింటారు 20 నిమిషాలు. ఉప్మా వేసుకోతారా? నేను చెప్పాను అమ్మకి ఇప్పటి తినది అది నీకు రేపు వరకు. ఏందేందో మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు నాకు. నేను నా పక్కన ఉన్నాను కూడా ఈయన బుద్ధి కావాలి. మీకు ఏమైనా ఈయన బుద్ధి ఇస్తామని చెప్పాలి. నువ్వు ఎప్పుడు చూడు, అది అబ్బాయి నేర్పించినాడు కావాలి నీకు. ఎప్పుడు చూడు అదే యాక్టింగ్ చూడండి. ఇది అడుగుతుంది ఎప్పుడు చూడు. అక్క తినేటివేనా? మాడిపోయినట్టు వల్ల వేసుకొచ్చింది రా నేను పగబట్టి. మాడిపోయిందని తెలుసానే కనీసం నీకు? ఇది మాడిపోయిందని అన్న విషయం అన్న తెలుసా? నాకు తెలుసు, నీకు తెలుసునో లేదా అని. ఏం చేయమా పెట్టుకునేవు? అదే బా, ఈడే ఏం చూస్తున్నావే? అది తినే ఫస్ట్. ఒరేయ్ ఉప్పేయకుండా ఉత్తదే బాంద్రా, ఒకసారి వేసుకోకుండా ఉత్తకుండా తిన్నా అనమాట. లావుది చాలా బాగుంది, కమ్మ ఉంది అనమాట. అత్త చాలా మంది కమ్మ ఉంది అంటారు, ఏందనుకుంటున్నారు మీరు చెప్పరి. ఇప్పుడు బాగుండేదానికి కమ్మ ఉండేదానికి తేడా ఏంది? నిజంగా ఏంది తేడా? బాగుందంటే మామూలుగా ఉందని, కమ్మ ఉందంటే సూపర్ ఉందని. ఇంతే మళ్ళీ ఈజీ కదా? కమ్మగుందంటే సప్పగుందని, బాగుందంటే సూపర్ ఉందని. భవిష్యత్ అయిపోయింది చూడండి, నేర్చుకోరి. బాగుందంటే సూపర్ ఉంటుంది, సప్పగంటే ఇట్లాడం. ఇదిగో బాగుందంటే సూపర్ ఉంది హైలైట్ చేసినా అని. ఇక్కడా కమ్మ ఉందంటే సూపర్ ఉందని, బాగుందంటే మామూలుగా ఉందని. సూపర్ ఉంది అంటాం కదా, దాన్ని చాలా బాగుంది అంటారు. దాన్నే కమ్మగా ఉంది అంటారు. సూపర్ కమ్మ ఉంటే ఇట్లా అంటారు కదా. ఇట్లా కమ్మ ఉందని అందుకే బాగుందని కాదు. అది కమ్మ ఇంకా కమ్మ ఉంటే తింటాం, కొంచెం కమ్మ ఉంటే. ఆదివారం ఉప్మా మా ఇంట్లో, కమ్మటి ఉప్మా కమ్మగా తింటున్నాం. మాడిపోయింది కొంచెం. డాడీ
తప్పలు మన తనలేదు కృష్ణ నువ్వు ఆకులు పడుతున్నాయి ఆకాశం నుంచి ఆకులు భూలోకం నుంచి బుడద అన్నట్టుంది మాకు ఇక్కడ వ్యవహారం అదే ఓ ఎక్కువ అయితే బాగుంటుంది మళ్ళీ మీకు బోర్ వస్తుంది నాకు కూడా బాగుండదు ఎందుకంటే ఎడిట్ చేయలేను అనమాట ఇంకా చాలు వీడియో ఉప్మా రవ్వ తింటున్నాం ఆదివారం నాడు ఇప్పుడు నా చాలు చెప్పిన మళ్ళీ చెప్తే బాగుండదు నువ్వు లేడీ చెప్పకు తొందర చెప్తేనే నువ్వు అంత గట్టి మాట్లాడు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా చూడు అట్లా మాట్లాడాలి ఇదేనా గట్టి మాట్లాడుతుంటే తక్కువ కొనాడాడు ఉంటా బాయ్ వీడియో అయితే మా దగ్గర ఉప్మా అయిపోతుంది ఇంకా ఎవరికి లేకుండా తినేస్తానమే అనిపిస్తుంది కొంతమంది ఉండారు ఇద్దా బయట తినేవాళ్ళు ఇద్దరు వాళ్ళు మరి ఎప్పుడు తింటారో ఉందో లేదో తెలదు ఇట్లనే ఏదో ఒకటి మాట్లాడుతున్నా లోకులు కాకులు లెక్క లోకులు కాకులు లాంటి లాగా అదే అనుకుంటున్నా జబ్బ జబ్బ బాపా ఓకే బా ఉంటామా బా బాయ్ బా బాయ్ బాయ్ జై కిన్.